సూర్యాపేట పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంను రాధా మనోహర్ దాస్ స్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి పెంపొందించుకోవాలని సూచించారు. భగవద్గీతా మందిరంలో ఇక్కడ ప్రతి రోజు స్వామివారి పేరు మీద నగర సంకీర్తన మరియు ఇక్కడ భోజనం ఒక 50 మంది 100 మందికి ప్రతి శనివారం మరి పేరు మీద భోజనం నడుస్తుంది ఇక్కడ ప్లస్ మన హోమం స్వామివారిది శ్రీకృష్ణ భగవానిది భోగపంట కార్యక్రమం రెండోది రాధా మనోహర్ దాస్ గారి పేరు మీద వారి ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన జపనామం హరే కృష్ణ హరే రామ పేరు మీద జపం జపయజ్ఞం ఊరూర నడుస్తుంది. ఇప్పుడు ఇంకో ముఖ్యమైనది ఏమంటే ఐలాపురం గ్రామంలో రామాలయం నిర్మాణమై 7 సంవత్సరాలు అయింది. అది ఆగింది. దాని మొన్ననే రాధా మనోహర్ దాస్ గారి సలహా మేరకు అది ప్రారంభమైంది. అది కొద్ది నడవని పరిస్థితిలో ఉంది. ఆ విషయంలో స్వామీజీ ఎక్కువ ఐలాపురం ఈ భగవద్గీత మందిరం గురించి వారు వచ్చారు. ఇంతవరకు రామూర్తి గారు దీన్ని 80 సంవత్సరాలు అయినా దీన్ని ఇప్పటి వరకు భగవద్గీత మందిరాన్ని వదిలిపెట్టకుండా వారే నడిపిస్తారు. వారి సహాయ సహకారాలతోటి వారి కృషితోటి ఈ మందిరాన్ని నడిపిస్తారు. వారి కోసం ఈ రాధా మనోహర్ దాస్ గారిని పిలవడం జరిగింది. మా గీతా మందిరాన్ని మీరు ఒక కనువేయండి, మాకు ఇన్నాళ్ళు నడిచింది, ఇప్పుడు నడవకపోతుంది, రేపు శ్రీకృష్ణ అష్టమి ఉంది, దాన్ని గ్రాండ్గా చేయాలి స్వామి గారి పేరు మీద అని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన టీవీ మేన్ గారికి ధన్యవాదాలు. హరే కృష్ణ. మనం ఈరోజు సూర్యాపేటలో చక్కగా మన భక్తులతో నగర సంకీర్తనం చేసుకున్నాం, వెంకటేశ్వరం దర్శనం చేసుకున్నాం, ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం చేసుకున్నాం. మరి ఇది పెద్ద చైనా వైరస్ చాలా లక్షల మందిని పట్టుకుపోయింది, మనం కూడా పట్టుకుపోద్ది, అదే పెద్ద విషయం ఏం కాదు. మనం వ్యాక్సిన్ వేసుకున్నాం కాబట్టి, పూజ పొట్టగట్టుకున్నాం కాబట్టి, ఏదో జాగ్రత్త తీసుకున్నాం కాబట్టి ఉంటామంటే ఏం కాదు, కొన్నాళ్ళు ఉంటామంతే. ఇక్కడ ఉండడం ఏం కుదరదు, పర్మనెంట్గా ఖచ్చితంగా వెళ్ళిపోవాలి. ఏదో వెళ్ళే లోపల ఈ శరీరాన్ని నిలబెట్టుకుని శరీరం ఎవడిచ్చాడో అతన్ని మనం పట్టుకోవాలి. మానవ జీవితానికి అంతిమ లక్ష్యం ఏంటి? ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత యొక్క చిత్తచివరి గమ్యం ఏంటి? భగవంతుడి యొక్క పాదాలు చేరడం. కాబట్టి భగవంతుడిని చేరడం కోసం ఏం చేయాలి అంటే, ఎవరో కానీ కామెడీ చేశాడు ఏమిటండి, దేవుడు ఈ లోకంలో ఇన్ని అన్యాయాలు జరుగుతుంటేను అంటే అతను గెడ్డం చేయడానికి వచ్చాడు పొద్దులు గారికి. ఆ గెడ్డం చేస్తూ సగంలో కత్తి ఇక్కడ పట్టుకుని గురుగారు డౌట్ అడగనా అన్నాడు. ఇప్పుడా కత్తి వచ్చి గెడ్డ మీద పెట్టి డౌట్ అడుగుతావా? మళ్ళీ అడగడానా? కాదు గురుగారు, ఇప్పుడే అడగాలి. సరే ఏమండి, లోకంలో అసలు ఇన్ని సమస్యలు ఉన్నాయి, దేవుడు ఏం చేస్తున్నాడు అసలు? ఇన్ని సమస్యలు ఉంటే దేవుడు వాళ్ళని సమస్యలు సాల్వ్ చేయట్లేదా? దేవుడు లేదా మాకు డౌట్ వచ్చి పాస్ వాళ్ళు పాడుకుంటాము. దేవుడనే వాడున్నాడాయని మనిషి దేవుడు ఉంటే ఎందుకు ఇలా చేస్తున్నాడు, అన్న సమస్యను పరిష్కరించవచ్చు కదా అన్నాడు. ఇన్ని పత్రికారులు స్నానం చేసేసి నేను ఏదో గుళ్ళో నివేదన చేసుకుని సాయంత్రం 5 గంటలకి మన ఇద్దరం కలిసి రోడ్డు మీదకి వెళ్దాం అన్నాడు.
అనకి గురు గారు అన్నాడు, ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట ఈ మంగళాయన మంత్రులు గారు ఇద్దరు సరే అని చెప్పి ఇద్దరు చక్కగా మామూలుగా ఏదో లుంగి కట్టుకుని చక్క వేసుకుని మహిళ భుజం మీద వాళ్ళ లోకల్ వెళ్తూ ఎరా ఏం చేసి గడ్డం పెరిగిపోయింది వీడికి వాడికి గడ్డం పెరుగుతుంది వీడికి గడ్డ పెరుగుతుంది వీళ్ళందరూ గడ్డం పెరిగిపోయింది వెయ్య అందరూ కూర్చోబెట్టి తీసేయక్కలా ఆ జుట్టు క్యాఫే పెరిగిపోయింది అన్నాడు. ఈ మంగళాయన అన్నాడు, బాబర్ గారు ఏమండి మీరు చెప్పినట్టు గడ్డం తీసేయడానికి నాకేం పట్టి నాకేం పట్టింది వాళ్ళు ఎవరన్నా రావాలి మా ఇంటికి నాకు డబ్బులు ఇవ్వాలి నేను చెప్పిన ఆయనలో రావాలి అప్పుడు కదా గడ్డం తీసేది ఎవరికి ఆడికి గడ్డం ఉంటే ఆడికి అడ్డం అయితే అడిగితే నేను చెప్తాను గడ్డం అది డబ్బులు ఇచ్చే అవునా 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 మంత్రి గారు మరి మామూలు బార్బర్వి నీకే వాళ్ళు వచ్చి టైం ఇస్తే నువ్వు ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు తీసుకోవాలంటే మరి దేవుడు అనేవాడు నన్ను దగ్గరికి వచ్చి శరణాగతి పొందితే కదా నువ్వేదో జుట్టు కట్ చేసి ఉంటే ఆయన పాపాలు కట్ చేసి కష్టాలు కట్ చేయడానికి వాడికేమో ఆయన అంతే లెక్కలేదా రోడ్డు మీద తిరుగుతుంటాడా ఆయన అక్కర్లేదా ఎవరన్నా అడిగితే కదా ఆయన శరణాగతి మరి ఆయన ఎందుకు మరి కష్టాలు ఇచ్చా ఆయన ఇచ్చారా కష్టాలు ఆయన ఇచ్చారా నువ్వు తెచ్చుకున్నావు నువ్వు తెచ్చుకున్నావు మనం అడగకుండా వచ్చేవి కొన్ని ఉంటాయి ఏంటిది కొత్తగా చావు మసల్తానం ఇవి మన చేతుల్లో లేవు అవి వచ్చాయి మరి మన చేతుల్లో ఏముంది మన మనం చేయగలిగేది ఏంటి గోవిందా 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 చేయగలరు కదా ఎవరు భౌతికం చదవగలరు కదా వినగలరు కదా గుడికెళ్ళి నాలుగు ప్రదక్షిణ చేయగలరు కదా పొద్దున్నే స్నానం చేయగలరు కదా దేవుడికి ఒక పూజ చేయగలరు కదా అని బతకం స్నానం చేయ కాబట్టి మనం మార్గం అంతరంగంలోనూ బయట కూడా మనం ఆనందంగా ఉందాం అలా ఉండడం కోసం ఎప్పుడు ఆనందంగా ఉండేటువంటి ఆ కృష్ణ పరమాత్మని మనం పట్టుకుందాం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 అన్ని జాగ్రత్తలు తీసుకోండి కానీ ఇవాళ ఆఖరి రోజు చచ్చిపోతామని గుర్తుపెట్టుకో. యు ఫీల్ యువర్ సెల్ఫ్ దిస్ ఈస్ ది లాస్ట్ డే అండ్ మేక్ ఇట్ బెస్ట్ డే. ఆఖరి రోజు ఇవాళ చచ్చిపోతాం సాయంత్రం 5:30కి చావు మనకి ఎలా ఉండదు సినిమా చూస్తావా సెల్ చూస్తావా సీరియల్ చూస్తావా డబ్బులు చెప్తావా నువ్వు సర్దేసుకోవాలి ఏం సర్దుకోవాలి మన మనస్సుని ఇంద్రియాలని సర్దేయాలి ఇంక ఉండవు ఇంకా సూర్యాపేటకి నాకు బంధం లేదు ఆ ఇంటి వాళ్ళకి నాకు సంబంధం లేదు పోలారం ప్రాంతం నాకు సంబంధం లేదు నాకు పోయి కాలం వచ్చేది వెళ్ళిపోతాను అని గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఇక్కడ ఉండే ఊళ్ళో ఎదొక్క ఊరు చెప్తావేంటి ఉంటావా ఎవరో ఉంటాడో చెప్పండి అక్కడ ఉండగా సర్దేసుకోవాలి మనస్సుని సర్దుకోవాలి ఇక్కడ ఉండడం అశాశ్వతం ఈ లోకం మృత్యు మృత్యు పక్కనే ఉంది నాకు అందువల్ల మనం కృష్ణుని పట్టుకోవాలి కృష్ణనామాన్ని పట్టుకోవాలి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 సూర్యాభ్యాస